ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఒక్కొక్క పార్టీ అధినేతలకు తలనొప్పులు రావడం అనేది సహజం. ఎందుకంటే వాళ్ళు చేసే విమర్శలు, వాళ్ళు చేసే టార్గెట్లకు వీళ్ళు తలలు పట్టుకుంటూ ఉంటారు, వాటి కౌంటర్లు ఇవ్వలేక. అయితే సొంత పార్టీ ఎమ్మెల్యే నిర్ణయాలు, సొంత పార్టీ ఎమ్మెల్యే చేసే కామెంట్లకే తలనొప్పి తెచ్చే పరిస్థితి జనసేన పార్టీలో ఉంది. ఇంకా సొంత పార్టీ ఎమ్మెల్యేలు అంటే జనసేనలో ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్యే కాబట్టి రాపాక వరప్రసాద్, ఇక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంటే రాపాక వరప్రసాద్ గారు మాట్లాడే మాటలు కానివ్వండి, ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన చేసే ప్రకటనలు, ఆయన నోరు విప్పారంటే చాలు ఇక వెంటనే ఒక వార్త వచ్చేస్తుంది. ఒక ఎమ్మెల్యేకి సంబంధించి చిన్న మాట మాట్లాడిన ఒక పెద్ద వార్త, అందులో ఖచ్చితంగా ఆయనకి జగన్కి సపోర్ట్ చేసినట్లు, ఒక పక్క పార్టీ అధినేత జగన్ గారి ఏ నిర్ణయాలనైతే వ్యతిరేకిస్తారో అదే నిర్ణయాలను ఈయన సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో దీంతో మీడియాకి ఫస్ట్ నుంచి కూడా, మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగిన నాటి నుంచి కూడా ఇదే తంతు రాపాక గారి దాంట్లో ఏమాత్రం తీరులో ఏమాత్రం మార్పు అనేది అయితే రాలేదు. అయితే ఇంగ్లీష్ మీడియం విద్యలో కానివ్వండి, లేదంటే ముందు జగన్ గారి పాలన విషయంలో కానివ్వండి, అంతకుముందు పింఛన్ల పెంపుకు సంబంధించి కానివ్వండి, ప్రతి దాంట్లో జగన్ ఏది చేసినా సరే ఈయన ఓకే అంటూ ఉంటారు, తానా అంటే తందానా అంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇంగ్లీష్ మీడియం విద్యను వ్యతిరేకిస్తూ ఉంటారు, తాజాగా మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, రాజధాని ఒకే చాట ఉండాలి ఆయన అంటారు, అది ఆయన పార్టీ సిద్ధాంతం, ఆయన సిద్ధాంతం. అదే పార్టీలో ఉన్న రాపాక మాత్రం ఆయన సిద్ధాంతాన్ని పట్టించుకోరు, ఆ పార్టీ సిద్ధాంతాన్ని పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆందోళనలు కానివ్వండి, యాజిటేషన్స్ కానివ్వండి, అసలు ఆయన పట్టించుకునే పరిస్థితే ఉండదు. ఒకవేళ అక్కడ మన రాజధానికి అమరావతి రైతులకు సంబంధించి అక్కడ జరిగిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కానీ ఆయన చేసిన యాజిటేషన్లో కానీ, ఆయన మద్దతుగా కానీ, ఆయనకి సంఘీభావంగా కానీ ఈయన ఉన్న ఏకైక ఎమ్మెల్యే, ఎలాంటి నిరసనలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన పరిస్థితి అయితే లేదు. సో ఇలాంటి టైంలో తాజాగా తిరుపతిలో చేసిన ప్రకటన కూడా మరింత సంచలనంగా మారింది. ఒక పక్క రాజధానులకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తూ ఉంటే, ఈయన మాత్రం రాజధాని మూడు చోట్ల ఉండడం అనేది, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం, మూడు రాజధానులు పెట్టడం అనేది సరైన నిర్ణయమే జగన్ గారు తీసుకున్నారు, మొత్తం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది అంటే జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్పడం. ఆయన నిజంగా వైసీపీ ఎమ్మెల్యే లేదంటే జనసేన ఎమ్మెల్యే ఎవరికి తెలియదు, మరి ఆయన పార్టీలో ఉండాలనుకుంటున్నారో లేదంటే బయటకు వచ్చే ఉద్దేశంతోనో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆయన గెలిపించుకున్న ప్రజలు కూడా ఒక్కొక్కసారి అయోమయానికి గురవుతూ ఉంటారు. కాకపోతే మొత్తం 175 స్థానాల్లో ఆయన ఒకే ఒక్క స్థానం వచ్చింది జనసేన పార్టీకి, అది కూడా రాజోల సీటు కాబట్టి. అక్కడ ఎక్కువ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ ఉన్నారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫాలోయింగ్ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఇదే టైంలో స్థానిక ప్రజలెవరూ కూడా ఖచ్చితంగా జనసేన వైపే ఉంటారు కానీ వైసీపీ వైపు లేని పరిస్థితి. కానీ ఎమ్మెల్యే గారికి మాత్రం కంప్లీట్గా జగన్ గారి నిర్ణయాలు బాగా నచ్చుతున్నాయి. ఆయన మాటలు కూడా ఒక్కొక్కసారి అంటే జగన్ గారికి అనుకూలంగానే మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కొంచెం తలనొప్పులు తెచ్చిపెట్టే పరిస్థితి అన్నమాట. హైదరాబాద్లో కూడా ఒకప్పుడు అభివృద్ధి అక్కడే ఉండడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందలేదు, ఇప్పుడు ఈ మూడు రాజ్యాల నిర్ణయంతో మొత్తం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందితే గనక అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. కరెక్టే, ఆయన మాట్లాడిన మాటలు కరెక్టే, ఆయన తీసుకున్న నిర్ణయాలు కరెక్టే, జగన్ గారు తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే, కానీ ఆయన ఉన్న పార్టీ స్టాండ్ వేరు, ఆయన పర్సనల్ స్టాండ్ వేరు అన్నట్టుగా ఉంది. సో ఇదే ఒక కన్ఫ్యూజన్, దీని మీద కూడా పార్టీ అధినేత ఎలాంటి క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ఇప్పటి వరకు. గతంలో కూడా పలుమార్లు ఆయన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా ప్రవర్తించినా ఎప్పుడు ఆయన తీరును పార్టీ అధినేత తప్పుబట్టిన దాఖలాలు, మరి ఇప్పుడు కూడా అలాగే లైట్ తీసుకుంటారా, లేదంటే ఈయన త్వరలో పార్టీ మారబోతున్నారు అనే సంకేతాలను నిజం చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఆయనకి తెలియాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.